అందరికీ నమస్కారం గ్రామ బజార్ బృందం మళ్ళీ రెండో రోజు మా నాగరత్న నాయుడు గారి ఫామ్కి వచ్చాం సరిగ్గా నాలుగు రోజుల గ్యాప్లో మొదటి రోజు నాలుగు రోజుల క్రితం మేము మన కషాయాన్ని కలుపు నివారణ కషాయం వీడ్ జాప్ని ఇక్కడ ప్రయోగాత్మకంగా చూడటం కోసం వచ్చాం నాయుడు గారు మొన్న అప్పుడే చెప్పాను ఆయన రెండు రకాలుగా ప్రయత్నిద్దామన్నారని చెప్పి ఆ విధంగా చేశారు ఇవాళ నాటు వేయబోతుంటే నాటు వేసేటప్పుడు కూడా ఆయన వెలాయేస్తున్నారు ఏమిటి చూద్దామనికి వచ్చాం ఈ నాలుగు రోజుల్లో ఏమైందంటే నాయుడు గారు కొంతమంది రైతులు మాట్లాడుతా శ్రీవరిలో ఎలాగేశారు ఏమిటి అని అంటే మేము చెప్పామన్నమాట ఈ రెండు రోజుల్లో మీకు అప్లోడ్ అవుతుంది నాయుడు గారిది చూడండి అందరికీ శ్రీవరిలో వేసేవాళ్ళకి ఒక ఐదు సంవత్సరాల నుంచి వేసేవాళ్ళకి కూడా అసలు నాయుడు గారు అని ఆయన ఇలా చేస్తున్నారని తెలియదు ఇంత పంట వస్తుందని తెలియదు మనకు అది వాళ్ళు కూడా చాలా ఆనందించారు నేను చెప్పినప్పుడు నేను ఇవాళ మీ దగ్గరికి రావటానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటేంటంటే నేను కూడా ఎప్పుడు నాటేయలేదు చేలో నాటేద్దాం మీరు చేసిన విధానంతో ఒకసారి చేద్దాం అనుకున్నాను ఆ అవకాశం ఇచ్చారు కొంచెం చెడగొట్టినా కూడా మేము క్షమించండి అది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు మీకు ఇంత దిగుబడి రావటానికి మీరు రైతులందరూ తెలుసుకోవాలని మాకు చెప్పే వాళ్ళందరికీ చెప్పటానికి ఇట్లా గనక వస్తే మీరు ఏ విత్తనం వేస్తున్నారు ఇట్లా వేసినందువల్ల రైతులకి ఏం బెనిఫిట్ అనేది తెలిస్తే ఎంతో బాగుంటుంది అని ఎందుకంటే చేలో దిగాము అన్న ఫీలింగే లేదు మాకు ఏదో మామూలు వర్షం పడితే మన సిటీ రోడ్లో బురద వస్తే ఆ బురదే ఘోరంగా ఉంది కానీ మనకు పొలంలో అది ఏం లేదు ఇది ఒక ఆకే కాదు మిగతా ఇది నేర్చుకుందాం అనుకునే రైతులందరూ కూడా ఇప్పుడు డిజిటల్ క్లాస్ అంటున్నాం కదా ఇప్పుడు కరోనా పుణ్యం అని అందుకని ఇప్పుడు అది డిజిటల్ క్లాస్ని మీరు చూపించేశారు మీరు ఏం విత్తనం వేశారు తర్వాత మీ పద్ధతులు చెప్పండి శ్రీవారి సాగులో భారతదేశంలో ప్రప్రథంగా మొదలుపెట్టిన రైతు నేనే ఫోటో తెలియకపోవచ్చు కానీ రైతులందరికీ నాయుడు గారు అంటే తెలుసు శ్రీవారి సాగు అంటే నాయుడు అనేది తెలుసు ఇది కాకపోతే అందరూ పేటెంట్ రైట్ అప్లై చేస్తాను నేను అది అప్లై చేయకుండా వ్యవసాయం చేస్తూ ఉన్నాను ఎందుకంటే రైతుల కోసం అంటూ వదిలిపెట్టి ఇందులో వచ్చే విధానం ఏంటంటే ఇందాక చెప్పాను పైలోక్రాన్ ఎలా వస్తుంది తొమ్మిదో రోజు నాటడం వల్ల లేతనారు నాటడం వల్ల పిలకలు ఎలా ఉధృతంగా పెడతాయి అనేది ఇందాక మనం చెప్పిన దానిలో మీకు చుండంగానే నాటడం కానీ నర్సరీ తీసుకురావడం కానీ పెట్టడం కానీ తెలిసింది 100% దిగుబడి ఎందుకు వస్తుందంటే విత్తనం అంటూ దీనికంటూ సపరేట్ లేదు కాకపోతే నేను నేచర్ ఫార్మర్ కాబట్టి హైబ్రిడ్ వంగడాలు వాడను జన్యుపరమైనవి వాడను నేను ఇప్పుడు బీపీటీని ఇప్పుడు నాటబెట్టడం కూడా జరిగింది రైతులకు నేను చెప్పడం ఏంటంటే మీ ప్రాంతంలో మీకు ఇష్టమైన వరి వంగడాలని శ్రీ పద్ధతిలో నాటుకోమని చెప్తాను ఇక్కడ ఏంటంటే స్పేసింగ్ మొక్కకు మొక్కకు 25 సెంటీమీటర్స్ ఇప్పుడు చూసారుగా మీరు టేప్ తెచ్చి కొలుసుకున్న 25 సెంటీమీటర్స్ మొక్కకు మొక్కకు 25 సెంటీమీటర్స్ ఉంటుంది రో టు రో కూడా 25 సెంటీమీటర్స్ ఉంటుంది మొక్కకు మొక్కకు ఎటు చూసినా 25x25 సెంటీమీటర్స్ ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే భూమిలో మొక్క ఎదుగుదలకు ఏం కావాలి సన్లైట్ కావాలి ఆ సన్లైట్ ఎలా వస్తుంది ఇక్కడ సూర్యరశ్మి సమపాళల్లో ఉంటుంది కాబట్టి ప్రతి మొక్కకు ఈక్వల్ రేషియోలు అందుతుండడం వల్ల ప్రతి మొక్క కూడా ఉధృతంగా పిలకలు పెట్టి త్రూ ఫోటోసింథసిస్ సిస్టమ్ ద్వారానే కదా మొక్క ఆహార పిండి పదార్థాలు తయారు చేసుకుంటుంది సూర్యరశ్మి ద్వారా తయారు చేసుకుంటుంది కాబట్టి మనం జిగ్జాగ్గా నాటినప్పుడు సన్లైట్ ఈక్వల్గా పడదు ఈక్వల్గా పడనప్పుడు ఏమవుతుందంటే సో ఎనీ లాంటివి కూడా ఈక్వల్ రేషియోలో మా పిలకలు పెట్టడం తక్కువగా ఉంటుంది ఈ విధంగా పెట్టడం వల్ల సన్లైట్ రేషియో వచ్చి ప్రతి మొక్కకు ఈక్వల్ రేషియోలో అందడం వల్ల పిండి పదార్థాలు తెలుసుకుని ప్రతి మొక్క ఒకదానికి ఒకటి కాంపిటేటివ్ కాకుండా ప్రతిదీ ఈక్వల్గా ఒకదాంట్లో 50 పిలకలు వస్తే ఇంకొకటి 49 వచ్చి ఉంటుంది అంతేగాని 20 ఉండదు మనం సాంప్రదాయ పద్ధతిలో జిగ్జాగ్గా నాటడం వల్ల ఫోటోసింథసిస్ సిస్టమ్ సరిగా జరగదు కాబట్టి సో పిలకలు తక్కువ పెడుతుంది ఇది వాస్తవం అట్లాగే ఈ మొక్కను మనం పైపైన ఇందాక ఇక్కడ చూపించాను కదా ఆ పైపైన నాటడం ఏంటంటే దాన్ని ఇమీడియట్గా ఈ రూటు ఆ భూమికి టచ్ అవుతున్నట్టు కానీ దానికి కావాల్సిన పిండి పదార్థాలు తయారు చేసుకుంటుంది పైపైన ఎందుకు నాటడం అంటే ఆ పైలక్రాన్ వడ్ల గింజ అనేది లోపల గుచ్చడం లేదు పైన ఉండడం ఆ పిలకలు ఆ వడ్ల గింజ ముక్కు దగ్గర నుంచే వస్తాయి కాబట్టి సో పిలకలు ఉధృతంగా రావడానికి ఆస్కారం అక్కడ ఇచ్చాం నీటి యాజమాన్యం ఏ మొక్క అయినా మొలకెత్తాలంటే సూర్యరశ్మి అవసరం ఇక్కడ ఆ సూర్యరశ్మిని మనం ఆ మొక్కకు అప్లై చేస్తున్నాం ఎప్పుడైతే పైలోక్రానికి సూర్యరశ్మి తగిలినప్పుడు పిలకల దశ ఉధృతంగా రావడం జరుగుతూ ఉంటుంది అది ఇక్కడ కాన్సెప్ట్ మనం నీళ్లు ఎక్కువగా పెట్టడం ఏంటంటే పిలకలు అంతరించిపోతుంటాయి ఎప్పుడైతే సూర్యరశ్మి తగిలినప్పుడు నీళ్ళు ఎక్కడైతే లేకుండా ఉంటుంది అది మొలుస్తుంది నీళ్ళు ఎక్కువగా ఉన్న చోట పిలకలు తక్కువ అవుతాయి మన సాంప్రదాయ పద్ధతిలో జిగ్జాగ్గా నాటుతుంటాం లోతుగా నాటుతాం బాగా ఈ దమ్ము చేశారు అని చెప్పి పాట పాడుకుంటూ కళ్ళు మూసుకొని గుచ్చుకుంటూ పోతుంటాం అది 2 ఇంచెస్ డెప్త్లో పడుతుంది రెండోది నీటి యాజమాన్యం కూడా అధికంగా పెట్టడం వల్ల ఆ మొక్క కింది భాగం మీరు ఏ ప్లాంట్ అయినా చూడండి
నీటి భాగంలో పెట్టినప్పుడు ఆ కాండం కుళ్ళిపోతూ వస్తుంటుంది, మెత్తగా అయిపోతుంది. అందువల్ల బాగున్న మొక్కకి మనం పోలియో క్రియేట్ చేస్తున్నాం. అలా చేయడం తప్పనేది నా ఉద్దేశం. అందువల్ల మొక్కని మొక్కగా బ్రతకని వస్తే అధిక దిగుబడి వస్తుందండి. సో దీనిలో ప్రజలందరూ ఏంటంటే కలుపు నివారణతో పెద్ద సమస్య అనేది శ్రీవారి సాగని పక్కకు పెట్టారు. ఆ కలుపు నివారణ సరే ఇలాంటి ద్రావణం వాడుకుంటూ, రెండోది కలుపు నివారణ కోనవేడరు 11వ రోజు కానీ తిప్పినట్టయితే ఇట క్లాక్ వైజ్, ఇక్కడ చూడండి నేరుగా ఉన్నాయి కదా, ఈ క్లాక్ వైజ్ కానీ తిప్పచ్చు, ఇట యాంటీ క్లాక్ వైజ్ కానీ తిప్పినట్లయితే కలుపు నివారణ చర్య కాకుండా కలుపు లేకపోయినా తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఏదేషన్ జరుగుతుంది. ఆ ఏదేషన్ గాలిపడుపులు చేసుకోవడం వల్ల ఉధృతంగా మొక్క పిలకలు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ టెక్నాలజీ, ఏ శాస్త్రం అయితే అయినా ఒప్పుకోవాల్సింది. మరి ఎందుకు అందరూ ప్రోత్సహించలేదంటే, సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నదే తీసుకోకపోవడం ఒకటి, వాళ్ళకి దీని మీద అవగాహన పూర్తిగా లేకపోవడం కూడా తక్కువ అనేది నా ఉద్దేశం. దీన్ని వాళ్ళు చేయదలుచుకుంటే మాత్రం 100% ఈరోజు మన నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా డబుల్ ది ఇన్కమ్ అనేది దీనిలోనే వస్తుంది. ఆ డబుల్ ది ఇన్కమ్ అనేది ఇక్కడ కలుపు నివారణ తక్కువ అవుతూ ఉంది. ఒక సమయం ఎంత కలుపు వచ్చినా కూడా ఏమవుతుందంటే ఈ కోనోవేడర్ తిప్పడం వల్ల అది ఇన్కార్పొరేట్ అవుతుంది, నైట్రోజన్ కూడా ఫిక్సేషన్ అవుతుంది, కాబట్టి ఇంకా మొక్కకు బలాన్ని ఇస్తుందే కానీ ఇందులో బలాన్ని ఇవ్వకుండా పోదు. మామూలు పద్ధతులు అయితే అది ఇంకా తీసేసి మనం అంతా కుప్ప చేసి తొక్కుతూ ఉంటాం. అందువల్లనే ఇప్పుడు రైతులందరూ ఎందుకు వదిలేస్తున్నారంటే ఆ కలుపు ఉధృతంగా వస్తుంది, కాబట్టి అది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయలేకపోవడం వల్ల, లేటుగా చేయడం వల్ల మొక్క అసలు మొక్క కన్నా కూడా కలుపు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి సో ఇబ్బంది అవుతుంది. ఇందాక చెప్తున్న దాంట్లో కోనోవేడర్ తిరగటం కోసము మీరు డిజైన్ స్పెషల్గా చేశారు. తర్వాత మీరు ఇలా చూస్తే ఎక్కడెక్కడ ఏరియేషన్ కోసం న్యాచురల్ ఎర్త్వర్మ్స్, అసలు అవన్నీ అలా మనకి గాలి బుడగలు తేలుతున్నట్టు తేలుతా ఉన్నాయి. రేపు ఈ నీళ్ళు ఇంకిపోయినాయి అనుకోండి, అవి ఇప్పుడు ఇంతకుముందు వాటర్లో ఉండిపోయినాయి, రేపు రండి అవి కొంచెం పెద్దవి ఉంటాయి. ఈ నీళ్ళు ఇంకుతున్నట్టు మొత్తం బుడుపులు వచ్చేస్తాయి. అదే అందరూ ఏంటంటే ఎందుకు రాదు, ఎంత వాడాలి, ఎంత జీవామృతం, ఎంత ఘన జీవామృతం, ఇవన్నీ అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు ప్రాక్టికల్గా చూశారు, ఒక 2 స్పూన్లు వాటర్లో సమ్ 1000s of earthworms ఉన్నాయి. అవన్నీ కూడా అంటే ఒక 25 సెంటీమీటర్స్, అంటే ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చి ఒక 25 ఉంటే చాలు అనేది నిదానం. మన దగ్గర 25 కాదు 25 100s కన్నా ఎక్కువ ఉన్నాయి. అవి గుల్లబారుతూ ఉంటాయి, మట్టిని తిని మలాన్ని విసిరిస్తుంటాయి. అది మామూలుగా మనం అనుకునే కెమికల్ ఫర్టిలైజర్ కాదు, జీవామృతం కాదు, అన్నిటికన్నా కూడా బలంగా ఉంటుంది. అందువల్ల నేను ఇంకేం చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా అవే రచిస్తాయి. అందువల్ల ఆ ఎర్త్వామ్స్ని మనం అది ఎందుకుంటుందంటే ఎక్కడైతే కెమికల్ అనలైసిస్ జరగకుండా ఉంటుందో అక్కడ బతుకుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్నవి ఎంతంత ఎర్రగా కనిపించి అంతవి దానికి ఎంత కెమికల్ తగిలినా అవి చనిపోతాయి. సో ఇక మేము ఈ 32 ఇయర్స్ నుంచి ఇలా చేయడం వల్లనే అధిక దిగుబడి కూడా వస్తుంటుంది. మీరు 1822లో మహానుభావుడ్ చార్ల్స్ డార్విన్, ఆయన ఏమన్నాడంటే, ఆయన కొటేషన్ చదివానండి, ఆయన ఏమన్నారంటే, అసలు మనిషి పుట్టక ముందరి నుంచి మామూలుగా మనిషి చేసిన గొప్ప ఇన్నోవేషన్ ఏది అనంటే పొలంలో దున్నే కాడి అన్నారండి తిరగటానికి. కానీ దానికి ముందరి నుంచి యుగాలుగా అసలు పొలాన్ని న్యాచురల్గా దున్నింది వానపాములు అని చెప్పాడండి ఆ మహానుభావుడు. అది 1882లో అలా చార్లెస్ డార్విన్ లాంటి మహామహుడు వానపాముల మీద చేశాడంటే మొదట వానపాముల మీద అన్నారట ఆయన్ని. ఒక్క విషయం చెప్తాను మీకు, ఆ డార్విన్ చెప్పినట్టు కానీ ఇక్కడ ఎదురుగానే ఉంది మీకు అరటి తోట కనిపిస్తుంది. మామూలుగా 1 సంవత్సరం గెల ఇస్తుంది, 2వ సంవత్సరానికి గెల తీసుకుంటారు లేకపోతే తీసేస్తారు. 10 సంవత్సరాల నుంచి ఉంది అక్కడ. ఏంటంటే దానికి నేనేమి ఎక్కిపోయినంటే ఆ పడిన ఆకులు అక్కడ పడి ఉంటాయి కదా, అవే డీకప్ అవుతాయి. అంతగది మట్టి పట్టుకొని చెదులు చెదులుగా ఉంటుంది కానీ చేతికి అంతగది కూడా మట్టి అంటారు. అంటే అంత బలోపేతంగా అవి రైతుకి ఎంత కావాలనో అంత హెల్ప్ చేస్తుంటుంది. మనం విశేషణారహితంగా మనం వాడే ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వీటి ద్వారా అన్నీ మనం అంతరించిపో చేస్తున్నాం. మీరు ఏదైతే చెప్పారో నేను ఇందాక కొంత నాటానండి, అప్పుడు అతి జాగ్రత్తగా ఇలా ఒక చిన్న చిల్లు పెట్టినట్టు పెట్టి ఏలుతో మీరు చెప్పిన విధంగానే నాటాను అన్నమాట. అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటాను నేను నాటింది ఎంత బాగా వచ్చిందా రాలేదా, తప్పు నాటానా ఏంటి, కానీ ఆనందంగా ఉంది ఇందులో లాగటం. మన బ్రహ్మాండమైన డిజైన్ చేశారు. నిజమైతే ఎప్పుడు పొలం వెళ్ళలేదండి, అదే చెప్తాను, రైతు కుటుంబం నుంచే వచ్చాను. అందుకని నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకటి అంటాను అనమాట, ఫార్మర్ బై డిఫాల్ట్ అంటాను. అంటే పొలం ఉంది కానీ పొలం వెళ్ళలేదు, అంటే ఇవాళ ఆ కోరిక అంతా తీరిపోయింది. ఒకటి నాకు
ఈ భూమాతే మనకు రక్షణ ఇస్తుంది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుకు ఉండాలి. మొక్కనగా నేను నమ్మినప్పుడు మొక్క ఎప్పుడు ఆ రైతుని నష్టపరచదు అనేది కూడా నా ఉద్దేశం. కానీ కొన్ని ప్రకృతి వైపరీతాలు జరగచ్చు. ఈ సంవత్సరం జరిగిన నెక్స్ట్ ఇయర్ కోలుకోవడానికి కూడా ఆ మొక్క మనకి చాలా దోహదపడతా ఉంది. కానీ ఇవాళ అంటే శ్రీవరి సాగులో చాలా కష్టాలు ఉన్నాయి అందుకని మేము చేయట్లేదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇదొక ఏం కష్టం లైవ్ పాఠం. నాటడం కష్టం అంటారు. మనం సాంప్రదాయ పద్ధతిలో ఒక స్క్వేర్ మీటర్కి ఎన్ని నాటుతాం, దాదాపు 34 నుంచి 36 మొక్కలు నాటుతాం. ఈడొచ్చి 16 మొక్కలు నాటుతాం. 36 మొక్కలు నాటే టైంకి 16 మొక్కలు నాటలేమా? కూలీలు తక్కువ. నేనే నాటాను కదా నాయుడు గారు. మీరే నాటారు అందుకని. నారు బీకడం ఏమైంది? ఒక మనిషి నారు బీకితే అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెలంగాణ ప్రాంతంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నారు బీకుతారు, మధ్యాహ్నం నుంచి నాటేస్తారు. ఇక్కడ ఒక్క మనిషి నారు బీకితే మా అమ్మ 96 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఆమె నారు బీకుతుంది. ఆ ఒక్కటి నారు తీసి పెట్టితే 15 మందికి అట్ ఏ టైం అందిస్తుంది. అంత ఈజీ కదా అంటే లేబర్ ఎంతమంది? దాదాపు 15 మంది మధ్యాహ్నం వరకు పనిచేసినంత లేబర్తోను మరి కూలీలు కూడా మిగులుతుంది కదా. కాబట్టి నాటడం కూడా ఖర్చు తక్కువ. కాకపోతే కొన్ని ఇంప్లిమెంట్స్ పెట్టుకునేసి ఇప్పుడు ట్రాక్టర్లు వాటి అన్నిటికి కూడా లెవెలింగ్ సరిగా లేకపోవడం వల్ల ఎత్తుపల్లాలు అయినప్పుడు మనం కర్రలతో లాక్కోవాల్సి వస్తుంది. మైక్రో లెవెల్లో మరి ట్రాక్టర్స్ ఉన్నాయి భూమిని లెవెల్ చేసేవి. అట్టగానే అయితే కొన్ని 100 ఎకరాలు కొన్ని 1000 ఎకరాలు కూడా శ్రీవర్ సాగు ఈజీగా చేయడం ఆస్కారం ఉంటుంది. శ్రీవరి సాగు ప్రోత్సహిద్దామని ప్రభుత్వాలు ఎందుకు అనుకున్నా మొత్తానికి సరైన అధికారులు అవగాహన సరిగ్గా లేకపోవటం వల్ల. అంటే ఇట్లా చేస్తే మనం ఇప్పుడు వరి ఎంత పెరిగిపోతుంటే 51 లక్షల ఎకరాలు తెలంగాణలో వరి వేస్తున్నారు అని అంటే మనకి ఇందులో 1/4 ఆఫ్ వాటర్ ఉన్నా కూడా సక్సెస్ కదా. ఇప్పుడు మనకేదో కేసీఆర్ గారు పవర్ ఫ్రీగా ఇచ్చాడను, వాటర్ అధికంగా ఇచ్చాడను విచ్చలవిడిగా వేయడం కన్నా కొంత మనం తక్కువ నీళ్ళతో ఈ విధంగా ఎక్కువ దిగుబడి తెచ్చుకొని మిగిలిన నీళ్ళని డ్రై ల్యాండ్ లో అగ్రికల్చర్ చేయమంటాను. అవును, ఇరిగేషన్ పద్ధతిలో అనేక రకాల కూరగాయలు ఉన్నాయి, ఫ్రూట్ బేరింగ్స్ ఉన్నాయి, వీటికి వినియోగించుకుంటాం. నీళ్ళు ఉంటే వరి అని చెప్పేసి అనుకోవడం అలా కాకుండా ఆ నీళ్ళని సద్వినియోగం చేసుకుంటూ పవర్ను కూడా సద్వినియోగం చేసుకుంటూ సో మన రాష్ట్రానికి దేశానికి కూడా ఉపయోగపడాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఇంత ప్రోగ్రెసివ్గా ఫార్మర్స్ కోసం చేద్దామన్న స్టేట్లో మన పవర్ బిల్లు గవర్నమెంట్ పే చేస్తున్నా మీరు సరిగ్గా చెప్పారు. అది సేవ్ అయిపోతే అది ఇంకా మంచి కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఎన్నిటికో నీళ్ళకి కూడా మనకి మిగతా పంటలకి మెట్ట పంటలకు అన్నిటికీ వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి 2 జలాశయాలు రాగానే ఆ చుట్టుపక్కలంతా కూడా మనకి బ్రహ్మాండంగా మిగతా అంతా నీళ్లు భూగర్భ జల వస్తుంది కదా పెరిగిపోయింది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా పోయింది. ఇప్పుడు మనం మన రాష్ట్రంలోనే టన్స్ ఆఫ్ సీడ్ మనం వీఆర్ వేస్టింగ్. ఆ సీడ్ని కానీ భారతదేశంలో వేస్ట్ చేసే సీడ్ని కానీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కానీ ఇస్తే 135 crores పాపులేషన్కి 25 డేస్కి ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వచ్చు. దట్ మచ్ ఆఫ్ సీడ్ వీఆర్ వేస్టింగ్. ఇది అవసరమా అంటే అలా అయినప్పుడే స్టేట్ డెవలప్ అవుతుంది, దేశం డెవలప్ అవుతుంది అనుకున్నట్టుగా డబుల్ ద ఇన్కమ్ అవుతూ వీఆర్ కాంపిటేటివ్గా మనం చైనా కాదు జపాన్ కాదు ఎవరితో కూడా కాంపిటేటివ్ పడాలి. ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, ఇంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా మనం ఎదుగుదల లేకపోతే బాధాకరంగా ఉంటుంది. ఇంకొకటండి, పోయిన సంవత్సరం వరదలు వచ్చి ఇక నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు ఈ గట్టు మనం నిలబడి మాట్లాడుతున్నది కూడా మొత్తం కొట్టుకుపోయింది. ఇదంతా కూడా బాగా నిలబడి ఉంది. అప్పుడు మీరు ఇక్కడ 65 బస్తాలు 70 బస్తాలు పండిందని చెప్పారు, నాకు మెమరీ కరెక్ట్ గా ఉంటే. అంతేనండి నాయుడు గారు, మిగతా అంతా ఎక్కడా లేదు, ఇది ఒక్కటే ఇక్కడ. అప్పటికి వాళ్ళతే వీళ్ళు ఏం చేశారంటే పాత చీరలు ఉంటాయి కదా గూళ్ళు గుడి కడితే అందరూ జొన్న సద్దలు కట్టినట్టుగా ఇదేంటి విచిత్రం అన్నట్టుగా కూడా ఉండింది. ఒక కర్ర కూడా డ్యామేజ్ కాలేదు. అవును, సో బాగానే వచ్చింది. ఇది చాలా ఇవాళ చాలా సంతోషం అండి. ఇది మన రైతు మిత్రులందరికీ ధన్యవాదం. ఇది మన దీంట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళందరూ చూస్తే వాళ్ళు చాలా మంది సాగు చేస్తారని ఆశిస్తున్నామండి. అయ్యా నాకు రోజుకు మినిమం 100 కాల్స్ కూడా అటెండ్ అవుతుంటాను, సలహాలు సందేశాలకు కూడా నేను సమాధానం చెప్తూనే ఉన్నాను. చాలా సంతోషం అండి నాయుడు గారు. నమస్కారం.